అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన ఛానల్లో మరొక టాపిక్ తో ముందుకు రావడం అయితే జరిగింది. సో గైస్ ఈరోజు తీసుకొచ్చిన టాపిక్ ఏంటంటే బేసికల్ ఆధార్ గురించి అండి. సో ఆధార్ నిమిత్తం ఆల్మోస్ట్ నేను చాలా వీడియోస్ చేశాను. సో అందులో నిమిత్తంగానే ఈ యొక్క వీడియో కూడా దానికి సంబంధించి రిలేటెడే. సో బేసిక్గా నాకు కొన్ని కామెంట్స్ వచ్చినాయి రెగ్యులర్గా. సో మా అబ్బాయి 10th క్లాస్కి వెళ్తున్నాడు అండి, అది 10th క్లాస్ ఎగ్జామ్స్ రాస్తున్నాడు అండి. సో స్కూల్లో మాకు డేట్ ఆఫ్ బర్త్, అదే మాకు ఆధార్ కార్డు అడిగారండి, ఆధార్ కార్డులో పేరు తప్పుగా ఉంది, స్పెల్లింగ్ మిస్టేక్గా ఉంది, డేట్ ఆఫ్ బర్త్ అయితే మాత్రం జనవరి ఒకటి లేదంటే ఓన్లీ ఇయర్ మాత్రమే ఆధార్ కార్డులో ఉంది, ఫుల్ డేట్ ఆఫ్ బర్త్ కావాలంటున్నారని చెప్పేసి చాలామంది అడిగారు. సో ఇలాంటి వాటికి సొల్యూషన్ ఏం లేదండి, మీరు దగ్గర ఉన్నటువంటి ఆధార్ సెంటర్కి వెళ్ళండి. లేదు నేను నాకు నేనుగా చేసుకోగలను అనే కొంచెం క్యాపబిలిటీ ఉంది, నేను చేయగలను అనే తపన ఉండే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ వీడియో చూసుకోవచ్చు. మీకు మీరు కానీ ఆన్లైన్ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, అదేవిధంగా మీ యొక్క పేరును కూడా మీరు అప్డేట్ చేసుకునే అవకాశం అయితే మనకి యూఐడి వాళ్ళు కల్పించారు. ఈ విషయం మీ అందరికీ నేను ఒక 6 మంత్స్ బ్యాక్ నేను మీకు చెప్పడం అయితే జరిగింది. సో ఈ విషయం పక్కన పెట్టేసినట్లయితే అసలు ఏ విధంగా మనం ఒక పేరుని మన ఒక డేట్ ఆఫ్ బర్త్ని మార్చుకోవాలి. సో బేసికలీ ఆధార్లో ఏ డీటెయిల్స్ అంటే కరెక్షన్ చేయాలి, అది అడ్రస్ కానీ, నేమ్ కానీ, ఓకే డిఓబి కానీ, లేదంటే జెండర్ కానీ, ఏం మార్చాలన్నా సరే ఒక ప్రూఫ్ అయితే మనం అప్లోడ్ చేయాల్సిన అవసరం ఉంది. సో బేసికలీ నేమ్, అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్ అంటే మనం బర్త్ సర్టిఫికేట్ అప్లై చేసుకుంటే అప్లోడ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. సో దీనికి చాలానే ఉంటుందండి, 50 రూపాయలు. సో ఆ 50 రూపాయలు మనం పే చేస్తున్నట్లయితే మన యొక్క ఆధార్ కూడా మనకి అంటే మనం పెట్టిన ప్రూఫ్ కరెక్ట్గా అప్లోడ్ చేసింది అయితే అంటే జెన్యునిటీ ఉంటే మీకు ఒక ఆధార్ అయితే అప్రూవ్ అవుతుంది, మీరు పెట్టిన కరెక్షన్స్ అయితే అప్రూవల్ వస్తుంది. అప్రూవల్ వచ్చినాక మనం ఈ ఆధార్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. దెర్ ఇస్ ఎనీ పాసిబిలిటీస్, మన ఆధార్ కూడా మన ఇంటికి కొరియర్లో వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో గైస్ ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు ప్రతి వీడియోలో మీకు ఏ విధంగా లైవ్ చూపిస్తానో అలాంటి లైవ్ ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. సో బేసిక్గా నాకు వచ్చిన కామెంట్స్ మ్యాక్సిమం 10th క్లాస్ నిమిత్తం వాళ్ళేనండి. సో చాలామంది అంటే ఎగ్జామ్స్ దగ్గరలో ఉన్నాయి, సో వాళ్ళు కెచ్ఎంలో అయితే ఏం చేస్తారు ప్రిన్సిపాల్స్ వీళ్ళందరూ స్కూల్ సబ్మిట్ చేసిన డేటాని స్కూల్లో తీసుకెళ్ళి బోర్డ్ ఆఫీస్కి వస్తారు. బోర్డ్ ఆఫీస్లో అప్రూవల్ వచ్చినాక మనం పాస్ అయిన తర్వాత మన డీటెయిల్స్ ఆ ఒక సర్టిఫికేట్ మీద ప్రింట్ అయి వస్తాయి. సో బేసిక్గా ఇక్కడ మనం మన డీటెయిల్స్ కరెక్ట్ చేసుకోకపోతే మనం అక్కడ మనం ఇబ్బంది పడతాం. సో ఇది, సో దీని విషయమై ఏ విధంగా అప్డేట్ చేసుకోవాలి మన ఆధార్ అనే ప్రాసెస్ మీకు నేను లైవ్లో చూపిస్తాను. సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఓకే, ఎనీవేస్ థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్. నేను ఇప్పుడు మీకు లైవ్ డెమో ప్రాసెస్ అయితే చూపించడం అయితే జరుగుతుంది. సో చూడండి, సో దానికి సంబంధించిన అఫీషియల్ పోర్టల్ uida.gov.in, ఇది అఫీషియల్ వెబ్సైట్ అండి. సో నేను ఫస్ట్ లింక్ ఓపెన్ చేయగా నాకు అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో ఇందులో ఉన్నటువంటి గెట్ ఆధార్ కింద మనకి అప్డేట్ ఆధార్ ఉంటుంది. సో అది ఓపెన్ చేసినట్లయితే డెమోగ్రాఫిక్ డీటెయిల్స్ అప్డేట్ ఆన్లైన్ అనే ఆప్షన్ క్లిక్ చేసినట్లయితే ఎస్ఎస్ఎఫ్ పోర్టల్ మనం ఓపెన్ అవుతాం. సో ఈ యొక్క ఎస్ఎస్ఎఫ్ పోర్టల్ ఏంటంటే మనకి 2 ఆప్షన్స్ ఉంటాయన్నమాట. సో ఆప్షన్స్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రొసీడ్ టు అప్డేట్ ఆధార్ అనే ఆప్షన్ మనం క్లిక్ చేద్దాం. సో అక్కడ క్లిక్ చేసినట్లయితే ఇక్కడ చూసినట్లయితే మనం ఒక ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి. సో గైస్ ఇక్కడ ఉన్నటువంటి ఒక ప్రాబ్లం ఏంటంటే ఆధార్కి ఖచ్చితంగా మొబైల్ నెంబర్ లింక్ అయ్యి మాత్రమే ఉండాలి. ఇఫ్ ఇన్ కేస్ అలా లేకపోతే కష్టం అండి. సో అలా మొబైల్ నెంబర్ లింక్ ఖచ్చితంగా ఆధార్ సెంటర్ని విజిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. సో నేను ఇక్కడ ఉన్నటువంటి క్యాప్చన్ అయితే ఇంప్రూవ్ అయితే జరుగుతుంది. సో ఇక క్యాప్చన్ ఎంటర్ చేస్తున్నాను. సో సారీ నేను తప్పు ఎంటర్ చేశాను. ఓకే, నేను క్యాప్చన్ ఎంటర్ చేయగానే ఒక ఓటీపీ 6 డిజిట్స్ ఓటీపీ రిజిస్టర్ మొబైల్ నెంబర్కి అయితే వెళ్ళండి. సో నాకు ఓటీపీ రాగానే ఓటీపీ నేను ఇక్కడ ఎంటర్ చేయాల్సిన అవసరం ఉంది. సో ఓటీపీ ఎంటర్ చేసినాక కేవైసీ జరిగి మన ఆన్లైన్ ఆధార్ డేటాబేస్లోకి మనం లాగిన్ అవుతాం. సో నన్ను నేనైతే ఆ ఓటీపీ కోసం స్టిల్నో వెయిట్ చేస్తున్నాను. స్టిల్ నాకైతే ఓటీపీ రాలేదు, జస్ట్ నువ్వు వచ్చింది. ఓకే, సో నేను ఇక్కడ ఓటీపీ ఎంటర్ చేసి జస్ట్ నేను ఓకే అని అంటే లాగిన్ క్లిక్ చేసినట్లయితే మనం లాగిన్ అవుతాం. సో ఇక్కడ ప్రొసీడ్ టు ఆధార్ అప్డేట్ ఉంది కదా, అది మనం క్లిక్ చేసినట్లయితే ఇక్కడ చూసినట్లయితే వాళ్ళు మనకి ప్రొవైడ్ చేసింది వచ్చేసి మొత్తం 7 రకాలు. సో దాంట్లో మనకి 5 రకాలే వర్క్ అవుతాయి. సో నేమ్ అండ్ డిఓబి నేను చేంజ్ చేయాలనుకుంటున్నాను. సో ఎన్నైతే సెలెక్ట్ చేస్తామో అన్ని మా అన్ని ప్రూఫ్స్ ఖచ్చితంగా మెన్షన్ చేయాలి. సో ప్రొసీడ్ అని క్లిక్ చేయగానే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ మనకు కొన్ని ఇన్స్ట్రక్షన్ నేమ్ అయితే ఇన్నిసార్లు మాత్రమే, డిఓబి అయితే ఇన్నిసార్లు మాత్రమే మనం అప్డేట్ చేసుకోవాలి అనేది ఒక అలర్ట్ అయితే ఇచ్చారు. సో నేను అది క్లిక్ చేసి ప్రొసీడ్ అని క్లిక్ చేసినట్లయితే ఇక్కడ ఆధార్లో ఉన్నటువంటి పేరు పైన డిస్ప్లే అయింది చూడండి. సో తర్వాత నేను కరెక్షన్ చేయవలసిన ఆ పేరు కూడా అక్కడ నేను మెన్షన్ చేస్తాను. సో ఈ పక్కన తెలుగులో ఆటోమేటిక్గా ప్రీఫిల్ అవుతుంది. ఇఫ్ ఇన్ కేస్ ఇక్కడ పేరు ప్రీఫిల్ కాకపోతే అంటే సరిగైన ప్రాబ్లమ్స్ వచ్చినట్లయితే గూగుల్ తెలుగు యూజ్ చేసి మీరు కాపీ పేస్ట్ చేసుకోవచ్చు. సో మీరు డేట్ ఆఫ్ బర్త్ అంటే పేరు మార్చడానికి మీరు ఏం పెడుతున్నారు అని అడిగినప్పుడు ఒక ప్రూఫ్ పేరు మనం సెలెక్ట్ చేసుకుని జస్ట్ అప్లోడ్ డాక్యుమెంట్ దగ్గర మనం క్లిక్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. సో ఇక్కడ నానా రకాలు అయితే ఉంటాయండి, 1-2 కాదు, ప్రతి డాక్యుమెంట్ కూడా వాడు కన్సిడర్ చేస్తారు. ఎందుకంటే కన్సిడర్ చేయకపోతే వాళ్ళు అక్కడ మనం పెట్టరు కదా అన్ని లిస్ట్. ఓకే, సో నేను సిహెచ్ఎస్ఎస్ కార్డ్ అంటే సివిల్స్ రిజిస్ట్రేషన్ సంబంధించిన ఒక అప్లికేషన్ అయితే నేను సెలెక్ట్ చేసుకుంటాను. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత దానికి సంబంధించిన డాక్యుమెంట్ అయితే నేను ఇక్కడ అప్లోడ్ చేస్తాను. సో 1-10 సార్లు అక్కడ దగ్గర దానికి సంబంధించిన లిస్ట్లో ఉన్నటువంటి డాక్యుమెంట్ మీ దగ్గర ఏమైనా ఉంటే అవి మాత్రమే మీరు అప్లోడ్ చేయాల్సిన అవసరం. ఇంకా మీరు ఏ డాక్యుమెంట్ అప్లోడ్ చేసినా వాళ్ళైతే వాళ్ళు యాక్సెప్ట్ చేయరు, రిజెక్ట్ చేస్తారు. ఓకే, సో నేను ఇక్కడ సెలెక్ట్ చేస్తున్నాను. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత
డాక్యుమెంట్ అప్లోడ్ చేస్తున్నాం. సో ముందుగా మనం ఒకవేళ మన దగ్గర ఇంకేదైనా డాక్యుమెంట్ డిఓబి అవి ఏమైనా ఉంటే ఆ డిఓబిలు అవన్నీ కూడా మనం ఇక్కడ అప్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, సో నేను ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకుంటే, ఇక్కడ లిస్ట్ ఆఫ్ సర్వీసెస్ ఎంతసేపు కూడా నేను డిస్ప్లే చేశాను అంటే గైస్, మీరు ఒకటికి రెండు సార్లు చదువుకుంటారని ఏమేమి డాక్యుమెంట్ ఆన్లైన్లో యాక్సెప్ట్ చేస్తున్నారు నేమ్ కరెక్షన్కి అని. ఓకే, సో అది సెలెక్ట్ చేసుకున్న తర్వాత నేనేం చేస్తానంటే ఇక్కడ అప్లోడ్ డాక్యుమెంట్ దగ్గర నేను క్లిక్ చేస్తున్నాను. సో నా దగ్గర ఉన్నటువంటి డాక్యుమెంట్ ఏదైతే ఉందో నేను ఆ డాక్యుమెంట్ అయితే నేను అది నేను ఎంటర్ చేస్తున్నాను. సో నా దగ్గర డిఓబి తీసుకొచ్చారు, సో డిఓబి పెట్టేసాను. జస్ట్ నేను మళ్ళీ నెక్స్ట్, సో ఇక్కడ నేను డేట్ ఆఫ్ బర్త్ కూడా సారీ నేమ్ మీద తప్పు ఎంటర్ చేస్తున్నాను. ఐ థింక్ స్పేస్లు ఒకసారి చెక్ చేసుకున్నా కూడా మనం ఎక్కువ స్పేస్ ఇచ్చినా సరే ఆ పేరు తీసుకోదు. ఓకే, ఎస్, ఇప్పుడు మళ్ళీ ఇక్కడ నేను స్పేస్ ఇస్తున్నాను. ఓకే, సో సెట్ అయిపోతుంది. సో జస్ట్ నేను మళ్ళీ నెక్స్ట్ అని క్లిక్ చేయగానే డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్స్, సో యాజ్ పర్ ద రికార్డ్స్ ప్రకారంగా అక్కడ ఒక డేట్ ఆఫ్ బర్త్ ఉంది. సో ఇప్పుడు మనం ఇంకో డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ మెన్షన్ చేస్తాం. ఓకే, సో నేను ఆ డేట్ ఆఫ్ బర్త్ మెన్షన్ చేస్తున్నాను. సో డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కూడా మన దగ్గర ఉంది కాబట్టి మనం నో ప్రాబ్లం మనం పెట్టుకోవచ్చు. ఓకే, సో చాలా స్లోగా జరపాలండి, డ్రాగ్ చాలా స్పీడ్గా, జస్ట్ కొంచెం మైండ్యూట్ డ్రాప్ అని డౌన్ అయినా సరే ఆటోమేటిక్గా చాలా దూరం వెళ్ళిపోతుంది. సో నేను డేట్ ఆఫ్ బర్త్ కూడా ఇక్కడ నేను మెన్షన్ చేయటం అయితే జరిగింది. సో డేట్ ఆఫ్ బర్త్ మెన్షన్ చేసిన కింద వ్యాలిడ్ డాక్యుమెంట్ అని అడిగారు కదా, సో నేను ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ నేను అప్లోడ్ చేస్తున్నాను. సో అక్కడ చూడండి బర్త్ సర్టిఫికేట్ ఉంది, సో అది సెలెక్ట్ చేసి నేను బర్త్ సర్టిఫికేట్ పెట్టున్నాను. సో ఇది సెలెక్ట్ చేసుకున్న తర్వాత అప్లోడ్ చేసిన తర్వాత నెక్స్ట్ అనేది క్లిక్ చేసినట్లయితే, సో ఇక్కడ చూసిన పేమెంట్ ప్రాసెస్ అడుగుతుంది. ఇక్కడ మనం పేమెంట్ చేసుకోవాల్సిన అవసరం ఉందండి. మీ యొక్క డెబిట్ కార్డ్ లేదా క్రెడిట్ కార్డ్ లేదంటే ఇంటర్నెట్ బ్యాంకింగ్ యూజ్ చేసి కూడా మీరు ఇక్కడ పేమెంట్ అయితే చేసుకోవచ్చు. అమ్మో పేమెంట్ సార్ ఎంత అవుతుందని చెప్పి ఆలోచించొద్దు. ఇక్కడ చూడండి రివ్యూ పాత వచ్చి రివ్యూ చూసుకోవటం, ఇక సబ్మిట్ చేసుకోవటం. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు చేయవలసింది ఇక్కడ మీ యొక్క పేమెంట్ వచ్చేసి 50 రూపీస్ అండి. 50 రూపీస్ ఇన్క్లూజింగ్ అన్ని ట్యాక్సెస్ అన్ని కూడా. ఓకే, సో ఈ క్యాప్చా నాకు డిస్ప్లే అవ్వదు, నేను క్యాప్చా, ఓకే నాకు క్యాప్చా కూడా వచ్చింది. సో సెండ్ ఓటీపీ. సో ఇక్కడ ఇక్కడ వరకు మనం ప్రివ్యూ అయిపోయిన తర్వాత మళ్ళీ రిజిస్టర్ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అయితే వెళ్ళటం అయితే జరుగుతుంది. ఓకే, సో ఆ ఓటీపీని మనం ఎంటర్ చేయాల్సిన అవసరం ఉందండి. సో ఓటీపీ ఎంటర్ చేసినప్పుడు మాత్రమే మనం లాగౌట్ అవుతాం. ఓకే, సో లాగౌట్ అయ్యి మనం పేమెంట్ అనేది ఇనిషియేట్ చేసుకుంటాం. సో ఇక్కడ ఎప్పుడైతే మనం ఓటీపీ ఎంటర్ చేసి మూవ్ అవుతామో ఆటోమేటిక్గా మనకి మన ఎస్ఆర్ఎన్ నంబర్ అయితే వస్తుంది అనమాట, అంటే సెల్ఫ్ రిజిస్ట్రేషన్ సంబంధించిన నంబర్. ఓకే, పేయూ గేట్వే ద్వారా మనం ఈ యొక్క పేమెంట్ అయితే చేసుకుంటాం యూఐడిఏ వెబ్సైట్కి. ఓకే, సో పేమెంట్ కన్ఫర్మేషన్ అయిపోగానే మనకి ఒక స్లిప్ అయితే జనరేట్ అవుతుంది. సో ప్రాసెస్ మీకు చూపిస్తాను. సో ఇక్కడ పేమెంట్ గేట్వే వచ్చేసి చాలా అంటే చాలా డెడ్ స్లో ఉంది. నా డబ్బులు కట్ అయిపోయినాయి, నువ్వు చెప్పడం వల్ల చేశానని చెప్పేసి చాలామంది కామెంట్స్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. బట్ దానికి నాది రెస్పాన్సిబిలిటీ కాదండి. సో 50 రూపీస్ మీరు ట్రై చేయండి మీ ఓన్గా. నేను ఇలా చెప్తే ఏంటో మీరు ఇవాళ చే మీకు వాళ్ళు చేత కాకపోవచ్చు, తర్వాత మీకు చేతనవ్వచ్చు. ఓకే, మీరు ఇంకొకరు చేయొచ్చు. ఓకే, జస్ట్ ఫర్ ట్రై. సో నేను ఇక్కడ కార్డు ద్వారా చేస్తున్నాను బికాజ్ ఏంటంటే నెట్ బ్యాంకింగ్ కొన్ని ఇష్యూస్ ఉన్నాయి నాకైతే. సో మీకు ఒకవేళ ఉంటే ట్రై చేసుకోండి. సో ఇక్కడ నేను కార్డు ద్వారా నేను కార్డ్ డీటెయిల్స్ ఇస్తున్నాను. సో కార్డ్ డీటెయిల్స్ ఇవ్వగానే నాకు నా యొక్క కార్డు ఏ ఒక్క బ్యాంక్ రిజిస్టర్ అయిందో ఆ బ్యాంక్ గేట్వే నుంచి నాకు ఒక ఓటీపీ రావటం జరుగుతుంది. ఓకే, ఆ ప్రాసెస్ కూడా చూడండి. సో మీ యొక్క ఏటీఎం కార్డు నంబర్, అదేవిధంగా మీ యొక్క ఏటీఎం కార్డు ఎప్పుడు ఎక్స్పైర్ అవుతుంది, అదేవిధంగా బ్యాక్ సైడ్ ఉన్నటువంటి 3-డిజిట్ సివివి నెంబర్ ఎంటర్ చేయాలి. సో ఎంటర్ చేసి జస్ట్ ప్రొసీడ్ క్లిక్ చేసినట్లయితే పేమెంట్కి సంబంధించిన ప్రాసెస్ జరుగుతుంది. సో పర్టికులర్ బ్యాంక్కి అది రీడైరెక్ట్ అవుతుంది. సో రీడైరెక్ట్ అయిపోయి అక్కడ మనల్ని ఒక ఓటీపీ అడుగుతుంది, 6 డిజిట్స్ ఆర్ 5 డిజిట్స్ ఆర్ 8 డిజిట్స్ నెంబర్ అయితే మనకు వస్తుంది. అంటే డ్యూ టు అంటే బ్యాంక్కి సంబంధించి నేనైతే ఎక్స్ప్లెయిన్ చేయలేను. అంటే ఏంటంటే అవి ఎన్ని ఓటీపీస్ వస్తాయి, అంటే ఎన్ని డిజిట్స్ ఓటీపీ వస్తుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది కష్టం. సో ఈ యొక్క పేమెంట్ గేట్వే దగ్గర మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. పేమెంట్ రూపే గేట్వేలో మీరు పేజ్ రీఫ్రెష్ చేసినా, ఒకవేళ మొబైల్ ఫోన్లో చేసినప్పుడు మొబైల్ ఫోన్ ఏమైనా మీరు టర్న్ ఆఫ్ చేసినా మీ యొక్క పేమెంట్ కట్ అయితే దానికి బాధ్యత నాదైతే కాదు. ఓకే, నేను చేశాను, నేను పోయినని మాత్రం నన్ను అయితే అనొద్దు. సో ముందే చెప్తున్నాను గైస్. సో ఇక్కడ నేను సబ్మిట్ చేయగానే ట్రాన్సాక్షన్ ప్రొసీడ్ అవుతుంది. సో ఇక్కడ ట్రాన్సాక్షన్ ప్రొసీడ్ అవ్వగానే మనకి మన యొక్క యూఆర్ఎన్ నెంబర్, ఎస్ఆర్ఎన్ నెంబర్ అయితే ఇక్కడ చూడండి పేయూ గేట్వేలో ఎస్ ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్. అక్కడ మన యొక్క నంబర్ ఒకటి ఉంది చూడండి. సో నంబర్ యూఆర్ఎన్ నెంబర్ ఆర్ ఎస్ఆర్ఎన్ నెంబర్, అదేవిధంగా మనం పేమెంట్ ఎంత కట్టాం. ఇక్కడ చూసినట్లయితే కింద మనకి డౌన్లోడ్ సింబల్ ఇవ్వటం అయితే జరిగింది. ఈ యొక్క డౌన్లోడ్ సింబల్ మనం క్లిక్ చేసినట్లయితే మనకి ఒక పీడిఎఫ్ ఫైల్ అయితే పేమెంట్ ట్రాన్సాక్షన్, అదేవిధంగా అక్నాలజ్మెంట్ నెంబర్ అంటే ఎస్ఆర్ఎన్ నెంబర్, ఇవన్నీ కలిపి మనకు ఒక అప్లికేషన్ అయితే జనరేట్ అవుతుంది. సో అది మనం జస్ట్ మనం సేవ్ చేసుకుంటే దెన్ ఐ హ్యావ్ టు మేక్, అంటే తర్వాత ట్రాక్ చేసుకోవటానికి మనకి ఉపయోగపడుతుంది అనమాట.
సో గైస్ ప్రతి ఒక్కళ్ళు కూడా ట్రై చేయండి నేను చెప్పిన ప్రాసెస్. ఎందుకంటే సో నంబర్ ఆఫ్ ఆధార్ కరప్షన్స్ అయితే అలా ఉండిపోయినాయి, చాలామంది పెండింగ్లో పెట్టి హోల్డ్లో కూడా పెట్టేసేసి అలా వదిలేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే, సో మీ అందరికీ కూడా అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ అర్థం కాకపోతే మాత్రం కమెంట్ చేయండి, ఒకవేళ మీకు అర్థమైతే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.